హైడ్ర పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పేద ప్రజల జోలికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని హరిచేన బస్తీ వాసులకు హైడ్రా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని నేడు ఈటల సందర్శించారు. వారి సమస్యలను విన్నారు. అనంతరము ఆయన మాట్లాడుతూ పరిపాలన అనుభవం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అత్యధిక కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని, వారి హయాంలోనే చెరువులు కబ్జాకు గురయ్యారని ఆరోపించారు. ఒకటి రెండు ధనవంతుల భవనాలు కూల్చి ఇక వందలాది మంది పేద ప్రజల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. అస్మత్పేట చెరువు పక్కకి 125 మంది ఇక్కడ అల్వాల్ చెరువు దగ్గర దాదాపు 120 మందికి కడుబీదరికంలో ఉన్న 60 గజాలు 70 గజాలలో 40-45 ఏళ్ళుగా ఈ మార్కెట్లలో పనిచేసి, మున్సిపాలిటీలో పనిచేసి, ఇళ్లలో పనిచేసి కొనుక్కున్న భూములు ఆనాటి నుంచి అంటే 85 అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతాల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఈ 60 గజాలలో, ఈ 40 గజాలలో, ఈ 80 గజాలలో పెద్దవాళ్ళు నివసించే ప్రాంతం కాదు, ఇది సామాన్యులు పేదవాళ్ళు నివసించే ప్రాంతం. ఈ మధ్య హైడ్రా వచ్చిన తర్వాత ఎవరు ఏ పార్టీ వాళ్ళు కానీ ఏ నాయకులు కానీ చెల్లు ఉండకూడదని, చెర్లలోకి వచ్చే కాలువలు వాగులు ఉండకూడదని కోరుకుంటోళ్ళు కాదు. చెర్లు ఉండాలని, చెర్లల్లో నీళ్లు మంచిగా ఉండాలని, మంచి భూగర్భ జలాలు ఉండాలని, మంచి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటాను. కానీ ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ్ళే రాష్ట్రం ఏర్పడ్డట్టుగా, ఇవాళ్ళే వారే ముఖ్యమంత్రి మొట్టమొదటి అయినట్టుగా వారు చేస్తున్న ప్రకటన చూస్తూ ఉంటే ఇలా బాధ అనిపిస్తూ ఉంది. 1956 1956 నుంచి వెళ్ళి ఇవాటి వరకు అనేక ముఖ్యమంత్రులు వచ్చిపోయారు ఈ రాష్ట్రంలో. 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలించింది, 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ పాలించింది, 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే వాళ్ళు ఒక 16-17 సంవత్సరాలు, వీళ్ళు ఒక 9.5 సంవత్సరాలు తీసేస్తే 40-44 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు, అంతకుముందు ఉన్నటువంటి అధికారులు ఇవన్నిటి మీద రిపోర్ట్ తీసుకొచ్చి అస్మత్పేట చెరువు పక్కకి 125 మంది